भगिरिवरधाशोदनन्दन <laughs> व्रज जन <laughs> यशोदनन्दन व्रजजनरञ्जन यामुनतीरवनचरि यामुनतीरवनचरी जय राधा कुञ्ज बिही जय राधा कुञ्ज कुञ्जविहारी जय ओं विष्णुपाद परमहंसराज काचार्य अष्टोत्तर श्री, श्री भक्ति वेदांत स्वामी श्रील की जय ग्रंथराज भागवतम की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो तरन्ति हि मृत्युं निवृत्ताः यत् अनुग्रहात् योगिनः सः भवान् किं स्वित् अनुगृह्येत यत् परैः

स्विदनुगृह्येत यत्पर तो स्विदनुगृह्येत यत्पर तो अदि योगिनः स भवान् किं स्वित् अनुरायः ಅನುಗೃಹ್ಯೆತ್ಯಂಜಸೃ ನಿವೃತ್ತ ಯದನುಗ್ರಹತ್

తరంతి హ్యంజసా మృత్యుం నివృత్తాయదనుగ్రహాత్ యోగిన స భవాన్ కిం స్విత్ అనుగృహ్యేత యత్పరై ప్రతిపదార్థములు తరంతి తరింతురు హి కారణమున అంజసా సులభముగా మృత్యుం జన్మ మృత్యువులను నివృత్తాహ సమస్త భౌతికేచ్ఛలను విరమించి యత్ నీ యొక్క అనుగ్రహాత్ కరుణచే యోగిన యోగులు సహ దేవదేవుడు భవాన్ నీవు కిం స్విత్ ఏనాడునూ సాధ్యము కాదు అనుగ్రహ్యేత అనుగ్రహింపబడుననుట ఏదైతే కలదో ఇతరులచే అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద ఇస్కాన్ సంస్థాపకాచార్య భగవత్కరుణ చేతనే యోగులు సమస్త భౌతికేచ్చలను విరమించి భవసాగరమును ధరించుతున్నారు కనుక ఇతరులచే ఆ దేవదేవుడు అనుగ్రహింపబడుననుట అసాధ్యమైనది దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానునిచే అనుగ్రహింపబడినదే ఎవరనూ జన్మమృత్యు చక్రమనుడి భవసాగరమును తరింపజాలరు ఆ దేవదేవుని కరుణచేతనే యోగులు అజ్ఞానమును తరింతురని ఇచ్చట తెలుపుబడినది యోగులు ధ్యాన యోగులు భక్తి యోగులు అనుచు పలు రకముల యోగులు కలరు కామ్యకర్మరతులు దేవతా అనుగ్రహము కొరకై అర్రులు చాచియుందురు జ్ఞానులు పరతత్వముతో ఏకము కావాలని అభిలషించురు ఇక యోగులు కేవలము పరతత్వపు పాక్షిక దర్శనముతోను పరమాత్మ లక్షణముతోను పిదప చరమముగా ఆ తత్వముతో ఏకత్వము నందుటతోనూ సంతృష్టి చెందుతారు కానీ భక్తులు మాత్రము దేవదేవునితో నిత్య సాంగత్యమును మరియు అతనిని సేవించుటను కోరుతురు శ్రీకృష్ణ భగవానుడు నిత్యుడనియు ఆ దేవదేవుని అనుగ్రహమును నిరంతరము కోరువారు సైతము నిత్యులే అనియు ఇదివరకే అంగీకరింపబడినది కనుక ఇచ్చట యోగులనగా భక్తులనే భావం భగవత్కరుణచే భక్తులు మృత్యులనడి భవసాగరమును దాటి భగవద్ధామమును పొందగలరు అనగా భగవానునికి వేరొకరి అనుగ్రహము యొక్క అవసరము లేనే లేదు ఎవరునో అతనికి సమానులు కాని అధికులు గాని కాకపోటయ్యే అందులకు కారణం నిజమునకు మానవ జన్మ యొక్క ప్రయోజనమును చక్కగా నిరుగుటకు ప్రతి ఒక్కరికి భగవత్కరుణ ఉన్నది उमज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाखय चक्षुरुन्मीलितं येन तस्मैश्वरीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिति नामिने नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणि निर्विशेषशून्यवादि पाश्चात्यधेशतारिणि जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण మనం చర్చించేటువంటిది జయ విజయులు మునులచే సేపింపబడుట అనే అధ్యాయం ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడొచ్చు అనమాట అయితే ఈ ప్రస్తుత శ్లోకాన్ని చర్చించే ముందుగా కొద్దిగా నేను నేపథ్యం చూద్దాం బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మీరు ఇవన్నీ వినే ఉన్నారు ఏమిటంటే ఏ విధంగా ఈ చతుష్కుమారులు వాళ్ళు వైకుంఠంలోకి ప్రవేశించాలని చూస్తే అంటే అప్పటికే ఆరు ద్వారాలు దాటారు ఏడవ ద్వారం వద్దకు వచ్చేసరికి ఇద్దరు ద్వారపాలకులు వారిని అడ్డగించడం జరిగింది మరి వైకుంఠంలో ఎవరు ప్రవేశించగలరు సాధారణమైనటువంటి వాళ్ళు ప్రవేశించగలరా వైకుంఠంలో లేదు వైకుంఠంలో ప్రవేశించారంటే వారు పూర్తిగా ఈ భౌతికమైనటువంటి ద్వంద్వాల నుండి బయటపడిన వారే ఉండాలి కదా మరి లేదంటే ఇతరులు ఎలా ప్రవేశిస్తారు వైకుంఠంలోకి మరి ఇద్దరు ద్వారపాలకులు ఏం చేశారు వాళ్ళు ఈ చతుష్కుమారులను అడ్డుకోవడం జరిగింది ఎందుకు అడ్డుకున్నారు నేను చెప్పాను పూర్వం కూడా ఎవరైనా ఇప్పుడు లోపలికి ప్రవేశించాలని చూసినప్పుడు మనం అడ్డుకున్నాం అనుకుంటే ఆగండి అని చెప్పి దాని అర్థం ఏమిటి అంటే వారి మీద మనకు అనుమానం ఉంది అంటే వాళ్ళు లోపలికి చేంజ్ చేస్తారు అని కారణం ఈ భౌతిక ప్రపంచం అలాంటిది కదా చాలా ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రదేశం ఇది అంతేనా అందుకే మనం ఇవన్నీ కాపలా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటాం మరి వైకుంఠంలో అలాంటి భయం ఎందుకుంటుంది వైకుంఠంలో కూడా అలాంటి భయం ఉంటే ఇంకా దాని అర్థం ఏమిటి చెప్పండి ఉండాలా అలాంటి భయం లేదు కాబట్టి నలుగురు ముందు ఆశ్చర్యపోయారు ఇదేమిటి వైకుంఠంలో వీళ్ళిద్దరూ నన్ను మమ్మల్ని ఆపం ఆగమంటున్నారు అంటే వీళ్ళ ద్వంద్వాలు కలిగి ఉన్నట్టే కదా అర్థం అంటే ఇక్కడ ఏదో మా వాళ్ళు ఏదో ఇక్కడ నష్టం జరుగుతుందనే కదా అర్థం లేకపోతే అర్హత లేని మేము ఇక్కడ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నామనే కదా అర్థం మరి అలాంటి ద్వంద్వభావం ఉన్నవాళ్ళు అసలు వీళ్ళిద్దరూ ఎలా వచ్చారు ఇక్కడికి వైకుంఠంలోకి కదా అవునా కదా అది దాంట్లో అర్థం ఉందా లేదా ఎందుకంటే వైకుంఠంలో ఎవరిని అనుమానించాలి చెప్పండి వైకుంఠంలో ఎవరంటే భయపడాలి వైకుంఠంలో ఎవరిని అనుమానించాలి మనం చెప్పండి మరి అలాంటి ప్రదేశంలో వీళ్ళిద్దరం మనల్ని అనుమానిస్తున్నారంటే అసలు వీళ్ళు ఇక్కడ ఉండకూడనటువంటి వాళ్ళు కదా ఎందుకంటే వైకుంఠంలో ద్వంద్వాలకి తావు లేదు కదా కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడైతే కామము క్రోధము కోరిక అనేటువంటి మూడు చేత పీడింపబడాలో అక్కడ ఉన్నవాళ్ళు ద్వంద్వళలో ఉంటారు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు ద్వంద్వళకి కాబట్టి వీళ్ళు అక్కడికి పంపించాలి అని అనుకున్నారు వెంటనే ఈ ఇద్దరు ద్వారపాలకులకు అర్థమైపోయింది ఇప్పుడు మనం వీరి క్రోధానికి గురి గురికాపోతున్నాం వీళ్ళు శిప్పిస్తారు ఇప్పుడు మనల్ని అని చెప్పి వెంటనే ఏం చేశారు వాళ్ళు పాదాభివందనం చేశారు మరి ఈ విషయం అంతా కూడా నారాయణుడు ఆయన సర్వాంతర్యామి అని తెలుసు కదా ఏం జరుగుతుందో వెంటనే వాళ్ళు నా సేవకులే వీళ్ళు కూడా నా భక్తులే మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడం అనేది అంత మంచి విషయం కాదు అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడు నడుచుకుంటూ అక్కడికి వచ్చాడట చూడండి అదే ఇందులో కూడా ఒక విశేషం ఉంది ఆయన స్వయంగా నడుచుకోండి రావడం అంటే సాధారణంగా అంటే ఎప్పుడు మనం స్వయంగా ఒక పరిస్థితికి హాజరవుతాం అంటే ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగింది అనుకుందాం ఇక్కడ కూర్చున్నాం మనం అక్కడ దూరంగా ఏదో జరిగింది సాధారణంగా మనం ఏం చేసే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి చూడండి ఏదో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి అంటే నేను లేదు ఎక్కడే కూర్చొని ఏమ ఏం జరుగుతుంది అక్కడ ఏమిటి ఇబ్బంది ఏమిటి అని అడగచ్చు కానీ నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళానంటే దాని అర్థం ఏంటి చాలా గంభీరమైన విషయం అని కదా మరి ఇది చాలా గంభీరమైన విషయం ఎందుకంటే ఇద్దరు కూడా భగవంతుని భక్తులే వారి మధ్య ఇప్పుడు ఏదో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది కాబట్టి ఆయన వెంటనే ఏం చేశాడు ఆయన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు అది అందులో విశేషం చూడండి అంటే భగవంతుడు ఎంత ఆతృతగా ఉన్నాడు తన భక్తులే విషయంలో మరి అక్కడికి వెళ్ళగానే వెంటనే ఆయన ఎలా వెళ్ళాడు ఆయన ఆయన ఒక్కడే వెళ్ళాడా వెనకాల ఆమె లక్ష్మీదేవి కూడా వచ్చింది వెనకాలే ఆమె యొక్క ఆయన యొక్క సేవకులందరూ వచ్చారు చూడండి అంటే ఎంత గంభీరమైన విషయం అంటే లక్ష్మీదేవి కూడా అనుకుంటుందని స్వామి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంత అత్యవసర స్థితి ఏమైనా వచ్చిందా మరి అంత అత్యవసర స్థితి అయితే నేను కూడా నా స్వామి వెనుక వెళ్ళాలి కదా ఆమె కూడా వచ్చేసింది చూడండి సేవకులందరూ కూడా వచ్చారు చూడండి ఎంత గంభీరమైన పరిస్థితి మరి ఎప్పుడైతే ఆయన అలా వచ్చాడో వెంటనే చతుష్ కుమారులు వీడందరూ కూడా ఏం చేశారు ప్రణామం చేశారు ఎందుకంటే అప్పటివరకు వాళ్ళు నారాయణుడు దర్శించలేదు వాళ్ళు బ్రహ్మవాదులు వాళ్ళు కాబట్టి ఆ దివ్య సుందరమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళంతా ఎంతగానో కీర్తించారు మరి అవన్నీ వాడి యొక్క ప్రార్థనలు అవన్నీ కూడా విన్న తర్వాత నారాయణుడు మొ చెప్పడం మొదలుపెట్టాడు సరే అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు చూడండి నేను కేవలం ఆ తాత్పర్యాలు చదువుకుంటూ వెళ్తాను ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన దేవదేవుడి పలికను నన్ను మరచిన కారణమున ఈ జయ విజయ నామక మత్పార్షదులు మీ ఎడ గొప్ప అపరాధము చేశారు ఎప్పుడైతే మనం నారాయణుడిని మర్చిపోతామంటే దీని అర్థం ఏంటి మన వైకుంఠంలో ఉన్న నారాయణుడిని మర్చిపోయే అవకాశం ఉంది అవుతుంది కదా అంటే నన్ను మరిచిన కారణం నన్ను మర్చిపోయారు కాబట్టి అందుకే చూడండి మన భౌతిక ప్రపంచంలో కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి భయం ద్వితీయాభినివేశిత సార్ అని చెప్పి అన్నారు భయం అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఎవరికైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ఎప్పుడైతే కృష్ణుడిని మరిచిపోతాము మనందరికీ ఇది అనుభవంలో ఉన్న విషయమే కొన్నిసార్లు మనం ఎంతో ఆందోళన ఆతృతలో ఉంటాం అనమాట అయ్యో ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అదేమైపోతుంది అదేమైపోతుంది ఇంత నష్టం వచ్చింది అంత నష్టం వచ్చింది ఇవన్నీ ఏవేవో భక్తులు కూడా రకరకాల గందరగోళ పడుతూ ఉంటాం అనమాట కానీ ఒక విషయం మర్చిపోతాం ఏమిటి కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి కృష్ణుడు ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం ఆ కృష్ణునికి సేవ చేస్తున్నాం కాబట్టి ఆయనకి తెలియకుండా ఏమైనా జరుగుతుందా భగవంతుడికి తెలియకుండా ఏదైనా జరిగే అవకాశం ఉందా కాబట్టి అంటే మనకు అనిపించవచ్చు అరే ఇప్పుడు నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నానే అని చెప్పి కానీ మనం వెంటనే మనం ఆ చైతన్యాన్ని పొందాలన్నమాట ఏమని అరే ఇదంతా భగవంతుడికి తెలియకుండా జరగదుగా భగవంతుడు కావాలంటే తన భక్తులను ఇబ్బంది పెడతాడా ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా లేదు అంటే ఇది మొత్తానికి నాకు ఏదో ఒక పాఠం నేర్చుకోవడానికి ఇదంతా జరుగుతుంది అని భక్తుడు అనుకుంటాడు అంతేగాని ఇదేమిటి నాకు ఎలా ఎందుకు జరిగింది అలా ఎందు జరిగింది నేను భగవంతుడిని విశ్వసిస్తాను అని చెప్పి ఇప్పుడు అనుకోడు ఎందుకంటే ఆ భక్తుడికి తెలుసు పూర్తిగా భగవంతుడికి తెలియకుండా ఏమీ జరగదు మరి ఆయన తెలిసి ఆయన భక్తుల్ని ఇబ్బంది పెడతాడా ఇబ్బంది పెట్టడు అయినా సరే నాకు ఇబ్బంది కలిగింది అంటే నేనేదో తప్పు చేశాను మొత్తానికి నేనేదో అపరాధం చేశాను నేనేదో చేయకూడదు ఏదో చేశాను కాబట్టి భగవంతుడు నాకు ఏం చేస్తున్నాడు ఏదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఈ జయ విజయులు ఎందుకని తప్పు చేశారు ఎందుకంటే నారాయణుడిని మర్చిపోయారట చూడండి అంటే వాళ్ళు ఏమని ఆలోచించలేదంటే నారాయణునికి తెలియకుండా ఎవరన్నా వైకుంఠంలోకి రాగలరా సాధ్యమైనది నారాయణుడికి తెలియకుండా వైకుంఠంలో ప్రవేశించేస్తాం మనం లేదు కానీ వాళ్ళు ఆ ఒక్క క్షణం అది మర్చిపోయారు ఏమని నారాయణుడిని మర్చిపోవడం వల్ల ఏమైంది అప్పుడు భయం మొదలైంది చూడండి అదే కదా భయం ద్వితీయ అభినవేశిత అంటే కృష్ణుడి కాకుండా అన్యంగా ఏదో ఉందనుకున్నప్పుడే కదా భయం కలుగుతుంది మరి వీళ్ళు నారాయణుడిని మర్చిపోవడం చేతనే కదా వెంటనే ఏమయ్యారు వాళ్ళు ఎవరో వస్తుంటే అమ్మో వీళ్ళ వల్ల మనకి ఏమైనా భయం కలుగుతుందేమో ఆగండి మీరు అక్కడ అని చెప్పాను ఎందుకు జరిగింది ఇది నారాయణుడిని మర్చిపోవడం వల్ల మరి నారాయణుని మర్చిపోయామంటే దానికి గుణపాఠం స్వీకరించాల్సిందే అదే వాళ్ళు చేసిన తప్పు ఇంకేముంటున్నాడు చూడండి ఓ మునులారా వీరికి అంటే నా భక్తులకు మీరు విధించిన శిక్షణ నేను సమ్మతిస్తున్నాను నేను అంగీకరిస్తున్నాను మీరు వీరికి వేసిన శిక్ష సబబైందే అని చెప్పి ఉంటున్నాడు తర్వాత ఏముంటున్నాడు చూడండి బ్రాహ్మణులే నాకు ప్రియులైన వారు ఇక్కడ బ్రాహ్మణులంటే ఏ బ్రాహ్మణులు నిజంగా బ్రాహ్మణుడు అంటే ఎవరు వైష్ణవుడే నిజమైన బ్రాహ్మణుడు అంత కదా ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఎవరు అత్యున్నతమైనటువంటి బ్రాహ్మణులు అంటే వైష్ణవులు చూడండి బ్రాహ్మణులే నాకు ప్రియులైన వారు ఈ ద్వారపాలకులు నా సేవకులైన కారణమున వారు చూపిన అగౌరవము వాస్తవమునకు నా చేతనే ప్రదర్శించబడినది చూడండి అసలు ఆయన యొక్క అసలు దీన్ని చూడండి అసలు భగవంతుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఇది మనం చర్చించాం కదా పూర్వం ఏమంటున్నాడు ఇది అంటే వీళ్ళు వీళ్ళ నా సేవకులు కాబట్టి వాళ్ళు మీ పట్ల చూపిన అగౌరవము అది నేనే మీ పట్ల అగౌరవం ప్రదర్శించినట్టు ఇది నా అపరాధంగా నేను భావిస్తున్నాను చూడండి కనుక జరిగిన ఈ సంఘటనకు నేను ఇప్పుడు క్షమాపణ వేడుకుంటున్నాను ఏమిటి నారాయణుడా క్షమాపణ వేడుకుంటున్నాడు అసలు అక్కడ ఉన్నటువంటి చతుష్ కుమారు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి వాళ్ళు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఈయన ఏంటి మనల్ని క్షమాపణ అడగమంటాడేంటి అనుకుంటారా లేదా కాబట్టి ఏమంటున్నాడు క్షమాపణ వేడుకుంటున్నాను నేను జరిగిన దానికి తర్వాత దేహము పైన గల శ్వేత కుష్టువు మచ్చ కుష్ష్ఠు వ్యాధి వచ్చినప్పుడు ముందు ఎలా ప్రారంభం అవుతుందంటే ఎక్కడో చిన్న మచ్చ వస్తుందన్నమాట ముందు అందుకే చాలామంది చేతుల మీద ఎక్కడ మచ్చే వెంటనే భయపడిపోతుంటారమ్మో ఏమిటి మచ్చ పెరిగిపోతుంది ఏమిటో కుష్ఠ లేకపోతే ఏమిటని బొల్ల ఏ రకరకాలు ఉంటాయి కదా కాబట్టి దేహము పైన గల శ్వేతకుష్ఠువు మచ్చ చర్మమునంతటిని చెరుచునట్లుగా అది ఏమవుతుంది క్రమక్రమంగా అది మనం దాన్ని వెంటనే నియంత్రించకపోతే మొత్తం కుష్ఠు శరీరం అంతా వచ్చేస్తుంది అనమాట అలాగే సేవకుడు చేసినటువంటి తప్పు జనసామాన్యం అతని యజమానిని నిందించినట్లుగా చేస్తుంది అంతే కదా సేవకుడు తప్పు చేశాడంటే యజమానికే వెళుతుంది భారతదేశంలో ఏదైనా జరగకూడని హేయమైనది ఏదైనా జరిగితే ఇతర దేశాల వాళ్ళు ముందు ఎవరికి నాయకులు ఎవరిని అడుగుతారు ముందు ఎవరిని అడుగుతారు ప్రధానమంత్రిని అడుగుతారు తర్వాత చూడండి ఇంకా అసలు ఆ తర్వాత శ్లోకం ఆరో శ్లోకం సునక మాంసమును వండుకొని భుజించేడి చండాలుని పర్యంతము చూడండి సునక మాంసమును వండుకొని భుజించేడి చండాలుని పర్యంతం అంటే సునక మాంసం అంటే కుక్క మాంసాన్ని వండుకొని తినేటువంటి చండాలుని పర్యంతము పర్యంతం అంటే ఏమిటి తర్వాత పర్యంతం అంటే అక్కడ వరకు చూడండి ఎందుకంటే ఇది మానవ జన్మ పొందిన వాళ్ళలో అత్యంత అధములు ఎవర్రా అంటే చండాలడు వాళ్ళ వరకు కూడా ఈ జగత్తులో ఎవరైనా సరే నా నామ యశస్సుల కీర్తన శ్రవణమున స్నానమాడినచో శీఘ్రమే పునీతుడు కాగలడు చూడండి ఏం చెప్తున్నాడు నా నామ యశస్సుల కీర్తన శ్రవణమున భగవంతుని యొక్క వైభవాలు ఏవైతున్నదో శ్రవణం కీర్తనం ప్రక్రియ ఏదైతే ఉందో అందులో స్నానమాడినచో అని చెప్పి అన్నారు స్నానమాడితే ఏమవుతుందట శీఘ్రమే పునీతుడు కాగలడు వెంటనే వాడు ఏమవుతారట పవిత్రుడు అయిపోతారట వాడు సునక మాంసం తినేవాడి అయినప్పటికీ కూడా అని చెప్పు ఇక్కడ ఇక్కడ స్నానమాడడం అనే మాట చాలా ముఖ్యమైనది ఎందుకని చాలాసార్లు మనం వెళ్తుంటాం ప్రక్షాళన చేసుకోవాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఒకసారి నీళ్ళేలా జిమ్ముకుంటాం కదా కాబట్టి ఇక్కడ నామయశస్సుల కీర్తన శ్రవణమున స్నానం ఆడినచో స్నానం చేయాలంటే ఏం చేయాలి మునగాలి అందులో నీళ్ళు పోసుకోవాలి కదా పైనుంచి మొత్తం తడవాలి చూడండి అలా చేస్తే వెంటనే వాడు పునీతరు అవుతాడు అంతేగాని ఊరికే ఉరిగేలా జన్నుకుని పోతున్నాం అనుకోండి అంటే ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు శ్రవణ కీర్తన చేస్తే ఫలితం ఉంటుంది కానీ వెంటనే పునీతుడు కాలేడు వాడు సమయం పుడుతుంది వై ఇమ్మర్స్ అవర్ సెల్ఫ్ అంటే అందుకే ఇక్కడ అందుకేమన్నారు స్నానం అనడం అంటే నీకు పూర్తిగా ఒకవేళ అంటే అంతటి అధముడు కూడా ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క నామ యశస్సుల కీర్తన శ్రవణంలో మునిగిపోయాడు అనుకోండి వాడు వెంటనే పునీతుడు అవుతారట మీరు ఇప్పుడు నన్ను నిస్సందేహం ఒక అనుభూతం అనర్చుకోనగలిగిరి చరుష్ కుమారులతో అంటున్నాడు మీరు మీరు నన్ను అనుభూతి పొందారు నా సాక్షాత్కారాన్ని పొందారు మీరు అంటే నా అనుభూతి అంటే భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు వరకు వాళ్ళు ఏ సాక్షాత్కారాన్ని పొందారు వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు కానీ ఇప్పుడు మీరు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు కనుక మీ ఎడ ప్రతికూల వర్తనము కలిగినట్లు గోచరించినచో అంటే చతుష్కుమారుల్ని ఇప్పుడు భగవంతుడు అత్యున్నతమైనటువంటి వారిగా స్వీకరిస్తున్నాడు కారణం పరతత్వం అనేది ఎన్ని దశల అనుభూతం అవుతుంది ఏమిటవి బ్రహ్మేది పరమాత్మేది భగవాన్ ఇది శబ్దతి ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు బ్రహ్మ సాక్షాత్కారం మరి ఈ ముగ్గురులో ఎవరు ఉన్నతమైన వాళ్ళుగా పరిగణించబడతారు భగవత్ సాక్షాత్కారం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు నన్ను సాక్షాత్కారం చేసుకున్నారు అన్నాడంటే వాళ్ళని భక్తులుగా స్వీకరించినట్టే కదా భగవంతుడు మరి భక్తుల పట్ల అపరాధం జరిగితే అని అంగీకరిస్తాడా అందుకే ఇక్కడేముంటాడు చూడండి కనుక సో ఎందుకని మీరు భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు కాబట్టి మీ పట్ల ప్రతికూల వర్తనము కలిగినట్లు కనిపిస్తే అంటే భక్తుల పట్ల జరగకూడదని ఏదైనా జరిగినట్టుగా కనిపిస్తే నా బాహువును నరికి వేసుకోవడానికి నేను సంకోచించను అని చూడండి ఏమంటున్నాను నారాయణుడు ఇక్కడ నా చేతిని నరుక్కోవడానికైనా నేను ఎప్పుడు కూడా సంకోచించను అని చెప్పుకుంటున్నాడు చూడండి అంటే ఇదేదో అంటే ఆషామశి వ్యవహారమా చెప్పండి అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది భక్తుడు అవ్వడం అంటే అంత సులభమా అంటే అంత చవగ్గా పెడితే వాడి భక్తుడైపోయేటట్టయితే అంటే ఎవరైనా భక్తులు కావచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అది జరగట్లేదు సాధారణంగా జరుగుతుందా ఎంతమంది అవుతున్నారు భక్తులు చెప్పండి నిజంగా ఆ స్థాయి అంటే ఆయన ఎంత గొప్ప స్థానాన్ని కట్టబెడుతున్నాడు భక్తునికి చూడండి అంత స్థానాన్ని కట్టబెడుతున్నాడంటే అది ఏదో ఆషామ వ్యవహారం కాదని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు భక్తుడు అవ్వడం అంటే అది ఎంత గంభీరమైన విషయం చూడండి ఏదో సాధారణంగా మనం చెప్తుంటాం మేము భక్తులం అని చెప్పి మనం నిన్న మహారాజ్ చెప్పినట్టుగా మనం స్కూల్లో రిజిస్టర్ అయ్యాం జాయిన్ అయ్యాం మనం ఎలా జాయిన్ అయ్యాం దీక్ష స్వీకరించండి స్కూల్లో జాయిన్ అయ్యాం స్కూల్లో జాయిన్ అయితే సరిపోతుందా స్కూల్కి వెళ్ళాలిగా తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఏదో అడ్మిషన్ ఫీ అడ్మిషన్ ఫీజు కట్టారు కట్టేసి మనకి అడ్మిషన్ వచ్చేసిందా మీ పేరు నోట్ చేసుకున్నాను ఇక్కడ అని చెప్పి సరిపోతుంది ఇంక నేను వెళ్ళక్కర్లేదు నా నా పేరు అక్కడ ఆల్రెడీ వేసుకున్నారు వాళ్ళు పేరులో ఉంది రిజిస్టర్లో ఉంది అంటే సరిపోతుందా లేదు ఏం చేయాలి రిజిస్టర్ అవ్వడం స్కూల్లో జాయిన్ అవ్వడం ఈజీయే ఈజీ కదా దీక్ష తీసుకోవడం చాలా ఈజీ చాలా సులభమే దీక్ష తీసుకోవడం కానీ ఏం చేయాలి బడికి వెళ్ళాలి రోజు నేర్చుకోవాలి అక్కడ పరీక్షలు రాయాలి చూడండి ఇవన్నీ ఉన్నాయి అంతేగా నేను జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయాను అని సంకల సరిపోదు చూడండి అలాగా మనం ఏంటంటే రిజిస్టర్ అయ్యామనమాట స్కూల్లో చూడండి దీక్ష స్వీకరించామంటే స్కూల్లో జాయిన్ అయ్యాము కానీ జాయిన్ అయ్యి అక్కడ కూడా ఆడుకుంటే ఇంటికాడ ఆడుకున్నట్టే స్కూల్లో కూడా ఆడుకోవచ్చు కదా మాస్టర్ పాఠాలు చెప్తుంటాడు వెనకాల పెంచులు కూర్చొని వీళ్ళు ఏదో సోదలు చెప్పుకుంటుంటారు కదా అలా ఉంటే మాత్రం ఏమవుతుంది దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదు కాబట్టి భక్తులు అంటే ఏదో సాధారణ వ్యవహారం కాదనమాట ఎందుకంటే ఆయన అంటున్నాడు ఒకవేళ నా భక్తుల పట్ల ఎవరైనా ప్రతికూలంగా వ్యవహరిస్తే నా చేతిని కూడా నరుక్కోవడానికి నేను సంకోచించను అని చెప్పి అంటున్నాడు ఎవరు నారాయణుడు అంటున్నాడు అనమాట తర్వాత శ్లోకం చూడండి ఇంకా ఏం చెప్తాడే నా ఏడో శ్లోకం ఇంకా అత్యద్భుతం అనమాట ఏమంటున్నాడు భగవానుడు ఇంకా ఇలా చెప్పాడట జాగ్రత్తగా ఉండే నేను భక్తులను సేవించేవాడిని కనుక సమస్త పాపములను శీఘ్రమే నశింపజేయునంతగా నా పాదపద్మములు పవిత్రములైనవి ఏమన్నాడు అర్థమైందా చెప్పండి మళ్ళీ చదువుతున్నాను నేను భక్తులను సేవించువాడును కనుక సమస్త పాపములను శీఘ్రమే నశింపజేయునంతగా నా పాదపద్మములు పవిత్రములైనవి అంటున్నాడు ఇప్పుడు అందరూ కూడా భగవంతుని యొక్క పాదపద్మాల్ని మనం ఆశ్రయిస్తాం భగవంతుని యొక్క పాదపద్మాల్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది సమస్త పాపములు త్వరగా నాశనం అయిపోతాయి ఎవరివి మనవి అంతేకాని భగవంతుడివి కాదు కదా భగవంతుడి పాదపద్మాలను ఆశ్రయిస్తే మన సమస్త పాపాలు శీఘ్రమే నశింపజేయబడతాయి మరి ఆ పాదపద్మాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నారాయణుడు చూడండి ఏమంటున్నాడు నేను భక్తులకు సేవ చేస్తున్నాను కాబట్టి నా పాదపద్మాలకు అంత శక్తి వచ్చింది అంటున్నాడు ఏమిటి ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూడండి అర్థమవుతుందా ఎంత విశేషం అది ఇంకేము అంటున్నాడు చూడండి లక్ష్మీదేవియే నన్ను వీడలేనంతటి నైజమును పొంది చూడండి అంటే నేను ఎలాంటి స్థితిని పొందానంటే నా నైజం నైజం అంటే ఏంటి నేను ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటి ఇది పొందానంటే లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టలేనంత నైజాన్ని పొందానంట ఏమిటది లక్ష్మీదేవి కూడా నన్ను విడిచిపెట్టలేదంటే ఇక్కడ అర్థం ఆమెడ నాకు అనురక్తి లేకున్నాను నాకేమి లక్ష్మీదేవి పట్ల ఆకర్షణ లేదు కానీ ఆమె నన్ను వదల చూడండి లవమాత్ర అనుగ్రహము కొరకై ఇతరులు ఆమె సౌందర్యమును కీర్తించుచు పవిత్ర వ్రతములు పట్టినను లక్ష్మీదేవి నన్ను వేడదు చూడండి చాలామంది ఏం చేస్తారంటే లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం కావాలి కదా లక్ష్మీ కటాక్షం మనం చూస్తుంటాం లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది చేతిలోంచి బంగారు కాసులు పడుతుంటాయి కింద పెద్ద రాసి గుట్ట కింద నేను చూశాను కొంతమంది వాళ్ళ దుకాణాల్లో పెట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు ఏదైతే రిసెప్షన్ ఉంటుంది కదా క్యాష్ క్యాష్ బాక్స్ ఉంటుంది కదా టేబుల్ దాని వెనక అలా పెట్టుకుంటారు నేను చాలామంది చూశాను ఉదయాన్నే వచ్చి అగ్రత్వ వెలిగించి కొంతమంది ఆ కాసులు వస్తుంటాయి కదా దాన్ని ఇలా తీసుకుని ఇలా ఉంటారు ఇలా అలాగే అంటే వాళ్ళ పూజలు ఒక భాగం అన్నమాట కొంతమంది ఏమో అలా తీసి గల్లా పెట్టులోకి ఇలా తోస్తుంటారు కదా గుంజీలు తీసి ఏదో రకంగా అర్థమైంది కదా కాబట్టి ఏమంటుంది ఇక్కడ చూడండి లవమాత్ర అనుగ్రహం ఒకరికి లక్ష్మీదేవి యొక్క లవమాత్ర అనుగ్రహం కోసం ఇతరులు ఏం చేస్తారట ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తుంటారట చూడండి ఎవరి దగ్గర నుంచైనా మనం కొంత లాభాన్ని పొందాలంటే ఊరికే ఇస్తాడు వాడు ఏం చేయాలి ముందు వాళ్ళని కీర్తించాలి బహ్ నువ్వు చాలా గొప్పవాడివి నీ ముఖార అలా ఉంది నీ బాహువులు అలా ఉన్నాయి లేకపోతే నీ పాదాలు అలా ఉన్నాయి నీ చొక్కా బాగుంది అది బాగుంది నువ్వు చేసే పనులు అద్భుతం నీ కంఠం అద్భుతం ఈ విధంగా కీర్తిస్తుంటే ఏమవుతుంది కావలసినటువంటి అనుగ్రహం అనమాట కాబట్టి లవమాత్ర అనుగ్రహం కోసం ఇతరులు ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తూ పవిత్ర వ్రతాలు చేపడతారట అయినా సరే లక్ష్మీదేవి నన్ను వేడటం లేదు చూడండి ఎందుకని వేడట్లేదు లక్ష్మీదేవి నన్ను ఆయన ఏమంటున్నాడు ఆమెను పూజించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నన్నే అంటి పెట్టుకుని ఉంటుందే కారణం ఏమిటి ఎందుకంటే నేను భక్తుల పాద పద్మాలకు సేవ చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎంత విశేషం ఇది తర్వాత శ్లోకంలో చూడండి తమ కర్మఫలములను నాకు అర్పించి నా ప్రసాదముతోనే సర్వదా సంతుష్టులై ఉండే బ్రాహ్మణులకు అర్పింపబడిన ఘతప్లతమగు ఆహారమును ఆస్వాదించినంతగా అగ్నిముఖమున యజ్ఞకర్తలు అర్పించు హవిస్సును నేను ఆస్వాదించను అని చెప్పున్నాడు ఇదొక విశేషం ఇంకేముంటున్నాడు ఆయన భగవంతుడు భగవంతునికి ఏ విధంగా ఆహారాన్ని అర్పిస్తారు భగవంతుడు ఆహారాన్ని స్వీకరించే విధానాలలో ఒకటి అగ్నిముఖం చూడండి అంటే ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో ఘృతప్లతమకు ఆహారం ఘృతప్లతమకు ఆహారం అంటే ఏమిటి అంటే నేతితో నిండినటువంటి యజ్ఞం చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా లేదా పదార్థాలను ఏం చేస్తారు నేతిలో ముంచి అందులో వేస్తారు చూడండి కాబట్టి ఆయన ఏం చేస్తాడు అగ్ని భగవంతుని చిహ్వా అనమాట నోరు లాంటిది అందులో వేస్తే ఏమవుతుంది అంటే ఏ అగ్నిపడితే అగ్ని కాదు అగ్నిలో పడేసి తీసుకెళ్ళి భగవంతుడికి అర్పించాను అనుకోకూడదు ప్లాస్టిక్ టైర్లు చెత్త కాలుబెట్టి భగవంతుడు అగ్ని తింటున్నాడు అని అనుకోకూడదు యజ్ఞంలో భాగంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ ఆయన ఏమి నాకు ఆ విధంగా దానికంటే కూడా బ్రాహ్మణులకు అర్పించబడినది నేను ఎప్పుడైతే తింటానో అంటే బ్రాహ్మణుల ముఖం ద్వారా నేను తినేదే నాకు ఇష్టం అని చెప్పి ఉంటున్నాడు అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ వైష్ణవుడు అని చెప్పన్నారు చూడండి ఇక్కడ విశేషం చూడండి అంటే అందరూ సాధారణంగా చేసేది ఏమిటి యజ్ఞాన్ని యజ్ఞాన్ని ప్రారంభించి అందులో హవిస్సులు అర్పిస్తూ ఉంటారు నేను ఆ విధంగా తింటాను కానీ నాకు దానికంటే కూడా భక్తుల నోటి ద్వారా తినడం నాకు చాలా ఇష్టం అని చెప్పుడు భక్తుల నోటి ద్వారా తినడం ఏంటి అర్థం ఎప్పుడైతే భక్తులకి మనం ప్రసాదాన్ని ఇస్తామో భక్తులు తింటారు కదా వాస్తవానికి నేనే తింటున్నాను వాళ్ళ నోళ్ళ ద్వారా అని చెప్పు చూడండి ఆ రకంగా తినడం నాకు చాలా ఇష్టం అగ్నిలో వేయబడిన దానికంటే చూడండి ఎంత ముఖ్యమైనది తర్వాత తొమ్మిదవ శ్లోకం అంటున్నాడు చూడండి అప్రతిహతమగ మాయాశక్తికి నేను ప్రభువును గంగా జలము నా పాదోదకము చూడండి ఈ మాయాశక్తి ఏదైతే ఉందో అంత కూడా నేను నా ఆధ్వర్యం మాయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానైనా కౌంతయ్య జగద్విపరివర్తతే అని చెప్పాను ప్రకృతి నా ఆధ్వర్యంలో పనిచేస్తుంది గంగా ఏది మొత్తం భారతదేశాన్ని ఈ పద్నాలుగు లోకాలను కూడా పవిత్రం చేసేటువంటి గంగాజలం మనకి చూస్తాం ఎక్కడి నుంచి వస్తుంది హిమాలయాల నుండి మనకు కనిపించేది మన మన భూమిలో ఎందుకని భారతదేశం అంత పవిత్రమైనది అసలు అంటే ఇక్కడ భారతదేశం అంటే ఇక్కడ ఒక విధంగా అర్థం చేసుకోవాలి మొత్తం సమస్త భూమి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అదంతా కూడా ఒకప్పుడు భరతవర్షంగా చెప్పబడేది ఎందుకనేది పవిత్రమైందంటే ఈ భరతవర్షం గుండా ఏం ప్రవహిస్తుంది గంగా ప్రవహిస్తుంది మరి ఆ గంగ ఎవరు భగవంతుని యొక్క పాదోదకము అంటే భగవంతుని కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్ళు అనమాట చూడండి ఎక్కడి నుంచి హిమాలయాల నుంచి హిమాలయాలకు ఎక్కడి నుంచి కైలాసం నుంచి పడుతుంది హిమాలయాల్లో పడి అలా వచ్చి భారతదేశం గుండా వెళుతూ అది ఏం చేస్తుంది గంగా సాగర్ దగ్గర సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలుస్తుందని మనం అనుకుంటాం కానీ అక్కడ ఏమవుతుందట పాతాళ లోకాల్లోకి వెళుతుంది అక్కడి నుంచి కదా ఎక్కడి నుంచో వస్తుందన్నమాట ఆ విధంగా అందుకని ఈ భూమి ఎంతో పవిత్రమైందిగా చెప్పబడుతుంది ఆ గంగా జలం ఏమిటి నా పాదోదకము ఆ పవిత్రమగు గంగా జలము పరవసినితో సహా ముల్లోకములను పామునమనిస్తున్నాం చూడండి ఈ గంగకి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క పేరు ఉంటుంది అన్నమాట అవుతుంది కదా ఒక్కొక్క లోకానికి ఒక పేరు ఉంటుంది ఇక్కడ కూడా భూమి మీద కూడా మనకి అనేక రకాల పేర్లతో పిలువబడుతుంది గంగ మరి శివుడితో సహా అన్ని లోకాలని పావనం చేస్తుంది అలాంటి నేనే వైష్ణవుని పాదధూళిని నా శిరమున దాల్చి తిన్నానగా చూడండి అలాంటి నేనే ఏం చేస్తున్నాను వైష్ణవులు అంటే ఎవరు తన భక్తుల యొక్క పాదధూని తలపై పెట్టుకున్నానట చూడండి ఆ కార్యముని చేయ ఎవరు తిరస్కరించగలరు నేనేనా భక్తుల పాద పద్మధుడిని శిరస్సు మీద పెట్టుకుంటున్నారంటే మరి ఇతరులు తిరస్కరిస్తారా ఆ విధంగా చేయకుండా ఉండడానికి కానీ జై విజయులు ఏం చేశారు చేయలేదా పని ఏం చేశారు వాళ్ళు భక్తుల్ని ఆపారు అంటే చూడండి అసలు ఎంత ఆయన చెప్తున్నాడు ఎవరు తిరస్కరించగలరు అలాంటి పని చేయడానికి బ్రాహ్మణులు గోవులు రక్షణ లేని ప్రాణులు స్వయముగా నా దేహమే అయి ఉన్నారు చూడండి ఏమంటున్నాడు బ్రాహ్మణులు గోవులు రక్షణ లేని ప్రాణులు అవన్నీ కూడా నా శరీరమే అంటున్నాడు ఆయన తమ పాపకారణమున న్యాయ విచక్షణను కోల్పోయిన వారు వీనిని నాకు అన్యమైనవిగా గాంతురు పాపాత్ములైన వాళ్ళే వీటిని నాకు భిన్నమైనవిగా అనుకుంటారు అలాంటి వారు కేవలము ఉగ్ర సర్పముల వంటి వారే చూడండి ఏమంటున్నాడు అలా ఎవరైతే వీళ్ళు బ్రాహ్మణులు గోవులు రక్షణ లేని వారు నాకు భిన్నమైన వాళ్ళు అని అనుకుంటారో వాళ్ళు ఉగ్ర లాంటి వాళ్ళట యముని యొక్క రాబందులను బోలిన దోతలు అతి క్రోధముతో వారిని చీల్చి వేయుదురు చూడండి అలా ఎవరైతే వైష్ణవుల పట్ల అపరాధం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో యముని యొక్క రాబందులను బోలిన దోతలట చూడండి రాబందులు ఏం చేసేవి ఇప్పుడు ఎవరికి చూడ్డానికి కూడా తెలియదు ఎవరికి రాబందు తెలుసా ఎప్పుడైనా చూసారా చిన్నప్పుడు పెద్ద పక్షులు అనమాట ఇవి బాగా ఏం చేస్తాయి మొత్తం అవి సర్పాలని మొత్తం చిన్న చిన్న జంతువులను కూడా ఎత్తుకెళ్ళిపోగలవు అవసరం అవుతాయి కుందేలు లాంటి దాన్ని కూడా ఇకెళ్ళిపోతాయి పట్టుకుని ఎగురుతుంటాయి గాల్లో చూడండి ఇక శవాలని వాటిని మొత్తం తింటూ ఉంటాయి అనమాట అలా వాళ్ళు చీల్ చేస్తారట అని చెప్పి చెప్పాడు మరి అది అలా ఉంటాయి ఎవరు వీళ్ళంతా అపరాధం చేసేవాళ్ళు మరొక పక్కన అది అలా ఉండగా హృదయం ప్రఫుల్లమై ఉన్నవారును చూడండి అమృతమయ దరహాసముతో ముఖపద్మము ప్రకాశించుచుండగా బ్రాహ్మణులను గౌరవించు వారును నా హృదయమును వశము కావించుచున్నారు చూనున్నారు చూడండి వైష్ణవుల పట్ల అపరాధం చేసేవాళ్ళ గురించి పూర్వం చెప్పాడు ఇప్పుడేమింటున్నాడు ఆయన మళ్ళీ అలా కాకుండా ఎవరైతే హృదయము ప్రఫుల్లమై ఉన్నవారు చూడండి ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటారు అలాగే అమృతమయ అంటే చక్కటి చిరునవ్వుతో బ్రాహ్మణులని గౌరవించేటువంటి వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణులు పరుషవాక్యములు పలికినప్పటికీ చూడండి బ్రాహ్మణులు పరుషవాక్యములు చెప్పినా సరే బాధపడకుండా ఎవరైతే నవ్వుతూ వారిని గౌరవిస్తారో అలాంటి వారు నా హృదయాన్ని వశం చేసుకున్నవారు అని చెప్పుడు అలాంటి వారు బ్రాహ్మణులను నన్నుగానే గాంచుతారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు వైష్ణవుడు అంటే స్వయంగా విష్ణువే అన్నట్టుగా చూస్తారట చూడండి మనం చూస్తుంటాం ఎప్పుడన్నా ఒకసారి భక్తులు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ మా ఇంటికి వచ్చినట్టు ఉందండి అంటారు కదా అంటారా లేదా అప్పుడప్పుడు చూస్తుంటాం అంటే వాళ్ళు ఏదో కొంచెం భావుకతతో అంటూ ఉండొచ్చు కానీ ఇక్కడ చెప్తున్నారు ఆ విధంగా అట్టి వారు బ్రాహ్మణులను అన్నగానే గాంచుతురు కుపితుడైన తండ్రిని తనయుడు అనునయించునట్లుగాను లేదా నేను మిమ్ము శాంతపరుచుచున్నట్లుగాను వారు ప్రేమమయ పలుకులతో పొగడచు బ్రాహ్మణులను శాంతపరుతురు చూడండి ఒకసారి తండ్రి కోపం వస్తే పిల్లవాడు ఏం చేస్తారట అనునయించున్నట్లుగాను అంటే తండ్రిని చల్లపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడట చూడండి అదే తండ్రి ఎలా ఎందుకు చేశావు అలా ఎంజాయ్ చేశారు అన్న అలా కాదు నాన్న మాట్లాడుతుంటే వెంటనే తండ్రి ఏమవుతాడు చల్లబడుతుంటాడు అనమాట కాబట్టి కోపగించిన తండ్రిని తనయుడు అనునయించినట్లుగా లేదా నేను మిమ్మల్ని శాంతపరుస్తున్నట్లుగా చూడండి ఇక్కడ కూడా చూడండి ఎలాంటి ఉపమానం ఇచ్చాడు నారాయణుడు అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఈ సందర్భంలో చతుష్ కుమారులకి అంటే కోపగించిన తండ్రిని పిల్లవాడు శాంతపరిచినట్టుగా అని ఉదాహరణ చెప్తున్నాడు అలాగే నేను మిమ్మల్ని శాంతపరిచినట్టుగా చూడండి వారు ఏం చేస్తారంటే ప్రేమమయ పలుకులతో పొగుడు పొగుడుతూ బ్రాహ్మణులని శాంతపరుస్తారట చూడండి ఎన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే భక్తులు మనపై కోపగించుకున్నారంటే మనం ఏం చేయాలి మనం కూడా క్రోధం వహించకూడదు ఏం చేయాలి మనం శాంతింపజేయడానికి మనం ప్రశాంతంగా ఉండాలని చెప్పుకుంటున్నారు తర్వాత అంటున్నాడు తమ ప్రభు మనస్సు తెలియక ఈ సేవకులు మీ పట్ల అపరాధం చేశారు అంటే నా మనసు అంటే నా హృదయంలో మీకున్న స్థానం ఏమిటి వాళ్ళకి తెలియదు అందుకే అపరాధం చేశారు కాబట్టి తమ అతిక్రమణకు ఫలమును అనుభవించు అనుభవించినప్పటికీనే శీఘ్రమే వీరు నా సన్నిధికి తిరిగి వచ్చినట్లుగాను నా ధామ బహిష్కరణ కాలము వీరికి త్వరితముగా పూర్తి అయ్యుకున్నట్లుగాను మీరు ఆదేశించినచో అది నా ఆయడ చూపేడే అనుగ్రహముగాను నేను భావింతును చూడండి ఇంకేముంటున్నాడు ఇక్కడ సరే తప్పకుండా అపరాధం చేశారు నేనేం కాదనడంలా కాబట్టి వీళ్ళు ఆ విధంగా చేసినందుకు ఫలితాన్ని అనుభవించాలి శిక్ష అనుభవించాలి కానీ వీళ్ళు ఏం చేయాలి మీరు శిక్ష వేయండి కానీ త్వరగా మళ్ళీ వీళ్ళు నా సన్నిధికి వచ్చేసేలా మీరు చూడండి మీరు ఏదైతే బహిష్కరణ విధిస్తున్నారో వైకుంఠం నుంచి బయటికి వెళ్ళిపోమని అది ఎక్కువ కాలం ఉండకుండా చూడండి మీరు ఆ విధంగా చేస్తే నాకు చాలా పెద్ద అనుగ్రహం చూపించినట్టు అని వేడుకుంటున్నాడు చూడండి నారాయణ ప్లీజ్ దయచేసి కొంచెం కన్సిడర్ చేయండి మరి అప్పుడప్పుడు చూడండి ట్రైన్లో వెళుతున్నప్పుడు ఎవరైనా టీసీ పట్టుకున్నాడు అనుకోండి ఎవడో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటాడు టీసీ వచ్చి పట్టుకుంటాడు ఉంటాడు త్రీ వెయ్యి రూపాయలు ఫైన్ అని చెప్పి అంటాడు వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు బాబా చూడండి బాబు ఏం తెలియక ఏదో అందా ఏదో కారణాలు రకరకాలుగా చెప్తుంటారు మేము వచ్చేటప్పటికి ట్రైన్ జనరల్గా ఎక్కాల్సిందండి కానీ ట్రైన్ కదిలిపోతుంది కాబట్టి ఏది దొరికితే ఆ భోగి ఎక్కేసాం కదా లేకపోతే అర్జెంటుగా వెళ్ళాలండి లేకపోతే నాకు అందులో గాలి ఆడదండి ఏదో ఒక కారణాలు ఏవో చెప్పుకొని బాబు కాలో చేయో పట్టుకొని మొత్తానికి ఏం చేస్తారు చివరికి వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేతులు పెడతారు వెయ్యడితే చూడండి అలా ఇక్కడ నారాయణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ దయచేసి కొంచెం దయచేసి కొంచెం మీరు కన్సిడర్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అర్థిస్తున్నాడు అనమాట చూడండి మరి బ్రహ్మదేవుడు అంటున్నాడు మునులు క్రోధ సర్పముచే కాటు వేయబడినప్పటికీని భగవానుని ప్రేమమయమును తేజోమయమును అగు పలుకులచే వారి ఆత్మలు సంతృప్తి చెందలేదు ఇక్కడ చూడండి మునులు క్రోధ సర్పము కాటు వేయబడినప్పటికీని భగవానుని ప్రేమమయమును తేజోమయమును అగు పలుకులచే వేదమంత్రముల వలైనన్న వారి ఆత్మలు సంతృప్తి చెందలేదట అంటే అంటే వారు కోపంగా ఉన్నారని కాదు ఇక్కడ అర్థం ఏమిటంటే భగవంతుని యొక్క భగవంతుడు ఆ విధంగా ప్రేమతో మాట్లాడుతుంటే వాళ్ళకి తనివి తీరడం లేదంట ఇంకా వినాలనిపిస్తుందట చూడండి అత్యావశ్యకముగు భావమును పరమ గంభీరమగు అర్థమును కలిగి ఉన్నందున భగవాను అద్భుతమగు పలుకులు గ్రహింప అసక్యముగా ఉండేను చూడండి అంటే అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నాయండి భగవంతుని మాట్లాడే మాటలు అంటే తిడుతున్నాడా లేకపోతే పోగొడుతున్నాడా ఆయన చతుష్కుమారుల పరిస్థితి అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూస్తుంటాం కదా ఒకసారి మనం తిట్టడానికి బదులుగా పొగుడుతూ ఉంటాం జనాన్ని కదా అది కూడా ఒక విధానం అనమాట జనాన్ని తిట్టడానికి ఇప్పుడు ఎవరన్నా ముఖం సరిగ్గా లేదు వాళ్ళు అంతా సరిగ్గా వాళ్ళ తిలకం లేదు లేకపోతే అంత గడ్డం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి మనం అప్పుడప్పుడు ఆహ్ ముఖార విందం అసలు ఎంత అద్భుతం అని చెప్పి అంటాం వాడికి అర్థమవుతుంది వెంటనే ఏమి తిడుతున్నాడు అనమాట నా అని చెప్పి కొంతమందికి అనుమానాలు వచ్చేయండి రంగానే అంత బాగుందానా నేను అని కూడా అనిపించవచ్చు కదా కాబట్టి ఇప్పుడు చతుష్కుమార్ పరిస్థితి అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఈయన తిడుతున్నాడా లేకపోతే పొగుడుతున్నాడా మనం ఏంటి అసలు మనం ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏంటని చెప్పి మునులు వాని విప్పారిన కరణములతో శ్రవణము చేసి లోతుగా ఆలోచించారట అవి విని వెంటనే వీళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియట్లేదు ఆలోచించడం మొదలుపెట్టారు ఏమిటి ఏమంటున్నాడు ఏమిటి అసలు ఆ విధముగా శ్రవణం చేసినప్పటికీ భగవానుడు ఏమి చేయదలుచుకునేనో వారు అవగతము చేసుకునే లేకపోయారు అప్పుడు కూడా అర్థం కావట్లేదండి వాళ్ళకి మరి మనకు అర్థమైపోతుందండి మనకెందుకు అర్థమవుతుంది ఆచార్యులు భాష్యం ఇచ్చారు దానికంటే ముందు బ్రహ్మదేవుడు మళ్ళీ మనకి చెప్తున్నాడు కదా మనం నేరుగా స్థితిలో లేం ఉంటే మనకు అర్థం కాదు బ్రహ్మదేవుడు చెప్పడం వల్ల ఆచార్యులు దానికి భాష్యం ఇవ్వడం వల్ల మనకు అర్థమైపోయినట్టుగా అనిపిస్తుంది కానీ వాళ్ళకేమో అక్కడ ఏమర్థం లేదు అయినా సరే ఆ నలుగురు మునులు భగవద్ దర్శనముతో అతి ప్రసన్నతను పొంది పులక శరీరులయ్యారు సరే ఆయన చెప్పేది మనకి ఆయన తిడుతున్నాడో పొగుడుతున్నాడో మొత్తానికి ఏం దర్శనం మీద దొరికింది కదా అనుకున్నారట చివరికి చూడండి అంతే కదా ఒకసారి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు మనకు అర్థం కాదు కానీ కనీసం మనం సంతృప్తి చెందుతాం సరే ఆయన దర్శనం మీద దొరికింది ఏదో ఒకటి అని చెప్పి అంతరంగిక శక్తి ద్వారా తన బహువిధము వైభవములను వెల్లడి కావించిన దేవదేవునితో పిదపవారిట్లు పలికిరి అంటే మరి ఆయన తన యొక్క ఐశ్వర్యాన్ని అంతని కూడా చాలా చక్కగా ప్రదర్శించాడు ప్రదర్శించిన దానికి చాలా సంతోషపడి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు భగవంతుడితో వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఏమైనా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా భగవంతుడు చెప్పింది వాళ్ళు మొత్తానికి ఆయన యొక్క దర్శనం లభించినందుకు ఆనందించి మాట్లాడుతున్నారు ఏమంటున్నారు హే భగవాన్ పరమాధ్యక్షుడ వయ్యును మేమేదో నీకు శుభమును కూర్చినట్లుగా మా పక్షమును నీవు పలుకుచున్నందున మేము ఏది చేయుటని అభిమతమో ఎరుగుదాలకున్నాము చూడండి ఏమంటాడు భగవంతుడా నువ్వే పరమాధ్యక్షుడివి అన్నిటినీ నియంత్రించేవాడు నువ్వే కదా నువ్వే కదా అన్నిటికీ యజమానివి మేమేదో నీకు శుభం చేసినట్లుగా అంటే మేమేదో నీకేదో మంచి పని చేసినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అసలు నీ అంతరంగం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావట్లేదు హే ప్రభు నీవే బ్రహ్మణత్వమునకు పరమ నిర్దేశకుడవు చూడండి బ్రహ్మణత్ బ్రాహ్మణత్వం అంటే ఏమిటి బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అని నిర్దేశించేది ఎవరు కృష్ణుడే కదా ఏం చెప్పాడు భగవద్గీతలో చెప్పండి బ్రాహ్మణుడు ఎలా ఉండాలని చెప్పాడు క్షమోదమ తప శౌచం శాంతి రార్జవమే వచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ స్వభావజం చూడండి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు నువ్వే బ్రాహ్మణుడు ఎలా ఉండాలో నిర్ద నిర్ణయించేవాడివి బ్రాహ్మణులు అత్యున్నత స్థానంలో ఉన్నారని నీవు భావించుట ఇతరులకు బోధించుటకై నీ స్వీయ ఉపమానము కాగలదు చూడండి బ్రాహ్మణుడు ఎలా ఉండాలని నిర్ణయించింది నువ్వే మరి బ్రాహ్మణులు అత్యున్నత స్థానంలో ఉన్నారని నువ్వు అనుకోవడం నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు బ్రాహ్మణులకు నువ్వు ఎందుకు అలా గౌరవిస్తున్నావు అంటే ఇతరులకు బోధించడం కోసం అంతే కదా లేకపోతే ఏమవుతుందండి ఇదే సందర్భంలో ఒకవేళ నారాయణుడు వేరే విధంగా వ్యవహరించి ఉంటే ఒకవేళ ఇలా మాట్లాడకుండా నారాయణుడు హయ్ బ్రాహ్మణులు ఏమిటి నేను మీకు బ్రాహ్మణులకి నేను విలువ ఇచ్చాను కాబట్టి మీకు విలువ ఉంది మీరేమిటి ఇక్కడికి వచ్చి ఎక్కువ చేస్తున్నారు ఏమిటి మా సేవకుని తిట్టారండి అన్నాడు అనుకో తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారు ఈ బ్రాహ్మణులు ఎప్పుడు 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 కూడా నారాయణుడు నారాయణ నారాయణ అంటూ ఉంటారు ఆయన ఏమో వెళ్ళినాయి ఏదో చిన్న ఎందుకు పనికిరాని దానికిలాగా పక్కన పడేశాడు మనం పట్టించుకోవాలా వెళ్ళాలనుకుంటారు అవునా కదా చూడండి అలా మాట్లాడి ఉండొచ్చు కూడా నిజమే కదా అది బ్రాహ్మణత్వానికి బ్రాహ్మణత్వాన్ని తయారు చేసింది ఆయనే బ్రాహ్మణత్వానికి విలువ కల్పించింది భగవంతుడే అలాంటి వాడు ఆయనకు లెక్క చెప్పండి కానీ అలా చేయలే ఏం చేశాడు నీ స్వీయ ఉపమానము చూడండి ఇతరులకు బోధించుటకై నీ స్వీయ ఉపమానము కాగలదు ఆయన ఏం చేశాడు ఒక ఉదాహరణగా ఉంచడం కోసం అందుకే ఆయన బ్రాహ్మణ వాక్కుకి అంత అంత ప్రాముఖ్యతనిస్తున్నాడు అనమాట వాస్తవమునకు దేవతలకే గాక బ్రాహ్మణులకు సైతము నీవే పరమ ఆరాధ్య మూర్తివై ఉన్నావు చూడండి దేవతలకు మాత్రమే కాదు బ్రాహ్మణులకు కూడా నీవే పరమ ఆరాధ్య మృతివై ఉన్నావు సమస్త జీవుల సనాతన ధర్మమునకు నీవే మూలం చూడండి ఏమిటి సమస్త జీవుల సనాతన ధర్మం జీవేర స్వరూపయ కృష్ణేర నిత్యదాస భగవంతునికి సేవ చేయడమే మన యొక్క సనాతన ధర్మం అదవుతుంది కదా అంతేగాని సనాతన ధర్మం అంటే ఏదో హిందూ మతమో లేకపోతే ఆ మతం ఈ మతం దీని మతానికి సంబంధం లేదు ఇది నిత్యమైనటువంటి ధర్మం జీవి యొక్క నిత్య ధర్మం సేవ చేయడం అనేకములైనటువంటి అవతారాల ద్వారా నీవు ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించావు చూడండి అంటే ఈ ఎప్పుడైతే కృష్ణుడు పరిత్రాణ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన మూడు కారణాల చేత ఆయన వస్తున్నాడు అన్నాడు ఏమిటా మూడు కారణాలు పరిత్రాయణ సాధున వినాశాయుధ్య దుష్కృత ధర్మ సంస్థాపనార్థ ధర్మ సంస్థాపనార్థం అంటే ఏ ధర్మం హిందూ ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన కాదు ఏమిటది అంటే జీవులు భగవంతునికి సేవ చేయడం అనే దానికి ఎప్పుడైతే అడ్డంకి ఏర్పడుతుందో ఎవరైతే జీవులను భగవత్ సేవ చేయనివ్వకుండా అడ్డుపడతారో అలాంటి వాళ్ళని అడ్డు తీయడం కోసం ఆయన వస్తాడు అది ధర్మాన్ని రక్షించడం అంటే అంతే కానీ భగవంతుడు అనేవాడు పని పాట లేకుండా ఏదో ఎక్కడో నీళ్ళు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకేదో పైప్ లైన్ వేయడానికో లేకపోతే వీళ్ళకేదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఏదో గాలిలో చేయి తిప్పి బూడిద సృష్టించడానికో లేకపోతే ఉడికే ఉడికే దాంట్లో ఏదో చేయి పెట్టి తిప్పి చూపించడానికి చిన్న చిన్న చిల్లర మ్యాజిక్లు చేయడానికి రాడనమాట భగవంతుడు అర్థమవుతుంది కదా అది మనం అర్థం చేసుకోవాలి ధర్మము యొక్క పరమ లక్ష్యము నీవే అదే కదా భగవద్గీతలో కూడా చెప్పాడు ఆయన శ్లోకం ధర్మం అనేది ఎలా తెలుస్తుంది మనకి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనం ఏది ధర్మం అనేది అదే ఏది ధర్మం ఏదో ధర్మం ఎక్కడి నుంచి తెలుసుకుంటాం మనం అదే శాస్త్రం శాస్త్రమే కదా శాస్త్రం అంటే వేదం అంతేనా ఆ వేదం ఇచ్చింది ఎవరు ఏం చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో ఏముంటున్నాడు ఆయన రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విధేవ్యచాహం వేదైష్ట సర్వై రహమేవ వేద్య చూడండి ఇది వేదమంతా కూడా ఎవరిని తెలుసుకోవడం కోసం ఉంది అహం కృష్ణుడు అంటే నన్నే కృష్ణుని తెలుసుకోవడం కోసమే వేదం ఉంది వేదాంతకృత్ అంటే వేదాన్ని ఇచ్చినవాడిని నేనే వేద విధేవ్యచాహం వేదం ద్వారా తెలియబడేవాడిని నేనే అంటే కృష్ణుడు అని చెప్పి చెప్తున్నాను కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ బ్రహ్మ ఇక్కడ చితిష్ కుమార్లో ధర్మం యొక్క పరమ లక్ష్యం నువ్వే నీవు అక్షయుడవు చూడండి అక్షయుడవు క్షయము అంటే ఏమిటి ఖర్చు అయిపోవడం తరిగిపోవడం కానీ నువ్వు తరుగుదల లేని వాడివి నిర్వికారుడవు నీలో ఏ విధమైనటువంటి మార్పులని ఉండవు ఇదే మా అభిప్రాయం అని చెప్పు అంటున్నారు కాబట్టి ఈరోజు శ్లోకం ఏం చెప్తున్నారు కరుణ చేతనే యోగులు సమస్త భౌతికేత్సలను విరమించి భవసాగరమును ధరించుతున్నారు ఈ భవసాగరాన్ని తరించడం తరించడం అంటే ఏమిటి దాటడం కదా తరించడం అంటే దాటడం తీర్థము అంటే తీర్థము అంటే ఇప్పుడు దాటాలి కాలువ దాటాలి కాలువ ఎలా దాడతాం మనం ఎక్కడ ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ ఉంటుందో ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది వంతెన ఉంటుంది కాబట్టి తరించే ప్రదేశాన్ని తీర్థం అంటారు అంటే దాటే చోటుని తీర్థం అంటారు దాన్ని ఫోర్డ్ అంటారు ఇంగ్లీష్లో ఫోర్డ్ గారు తెలుసు కదా అందరికి ఎఫ్ఓఆర్టీ ఫోర్డ్ ఫోర్డ్ అంటే తీర్థం అని అర్థం అంటే దాటి ఇది అని అర్థం అనమాట ఫోర్డ్ అంటే అర్థమవుతుంది కదా కాబట్టి తీర్థం అంటే ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ ప్రదేశాలనే తీర్థ స్థలాలు చెప్పి అంటారు ఇప్పుడు తీర్థానికి ఏం చేయాలి వెళ్ళి తీర్థానికి వెళ్ళి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి బుడగలు కొనుక్కోవాలా అక్కడికి వెళ్ళి బజ్జీ మిక్చర్ తిని రావాలా లేకపోతే ఏం చేయాలి అక్కడ చీరలు లేకపోతే ఇంకా అక్కడ స్థానికంగా దొరికేవేవో చాలామంది అదే కదా చేస్తుంటారు ఏం చేస్తారు రకరకాల తీర్థస్థలాలకు వెళ్ళి అక్కడ బొమ్మలు ఆ బొమ్మలు గరిటెలు బిందులు లేకపోతే రోడ్లు రోకళ్ళు అలాంటివన్నీ కొనుక్కుంటారు కానీ అసలు తీర్థం అంటే ఎందుకు ఉంది అక్కడ అక్కడ అది దాటేటువంటి ప్రదేశం అంటే ఆ ఆ ప్రదేశంలో నువ్వు ఉండి శ్రవణ కీర్తనలు చేసి సాధన చేస్తే అక్కడి నుంచి నువ్వు ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి వెళ్ళొచ్చు అవి తీర్థస్థలాలు అంటే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడైనా మరి నీ కరుణ చేతనే యోగులు ఏం చేస్తారు అన్ని భౌతిక కోరికలను విడిచిపెట్టి ఈ భావసాగరాన్ని దాటుతున్నారు కాబట్టి ఇతరులచే ఆ దేవదేవుడు అనుగ్రహింపబడుననుట అసాధ్యమైనట్ది చూడండి ఉంది కదా కాబట్టి భగవంతుడు తప్ప ఎవరు కూడా మనల్ని ఈ భావసాగరాన్ని దాటించలేరు ఒకవేళ ఎవరైనా దాటిస్తారనుకుంటే అది అసాధ్యం అని చెప్పు అంటున్నారు అది ఇక్కడ చెప్తున్నారు మరి భగవంతుడి కరుణ చేతే యోగులు అజ్ఞానం నుంచి బయటపడతారని ఇక్కడ చెప్పబడింది మరి ఇక్కడ రకరకాల యోగుల గురించి చెప్తున్నారు యోగి అంటే ఏమిటి అసలు అర్థం యోగి అంటే ఇంగ్లీష్లో మనం ట్రాన్సెండెంటలిస్ట్ అని చెప్పి అంటారు యోగి అంటే భగవంతునితో సంబంధాన్ని పెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడిని యోగి అంటారు మనం అందరం కూడా యోగులం ఎందుకని ప్రయత్నం చేస్తున్నాం కనెక్షన్ కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం అటు కదా అయితే సరే యోగి అంటే భగవంతుడితో అని చెప్పి అంటాం కానీ ఆ భగవంతుడు మళ్ళీ మూడు దశల్లో కనిపిస్తాడు కదా అది ఇక్కడ విశేషం భగవతత్వం మూడు దశల్లో అనుభూతం అవుతుంది ఏమిటి మనకు తెలిసిందే బ్రహ్మము పరమాత్మ భగవాన్ అంటే భగవంతుడు ఈ మూడు ఏ విధంగా అయితే సూర్యుడు సూర్యలోకము అదే సూర్యబింబము సూర్యకాంతి సూర్యుడు అంటే సూర్యుడు ఇన్ని రకాలుగా మనకి వ్యక్తం అవుతున్నాడు ఇప్పుడు మనం సూర్యుని వెలుగులో ఉన్నాం బయటకు వెళ్ళి చూస్తే సూర్యబింబం కనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూస్తే సూర్యుడు కనిపిస్తాడు అంతా ఒకటే సూర్యుడు కదా రకరకాల దశల్లో ఆయన అనుభూతం అవుతున్నాడు అలాగే ఇక్కడ భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికంటే అందరూ నేరుగా ఆ ద్విభుజ శ్యామసుందర రూపం భగవంతుని సాకార రూపంతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు కొంతమంది ఏం చేస్తున్నారు ఆయన యొక్క నిరాకార బ్రహ్మంతో సంబంధం పెట్టుకుంటున్నారు కొంతమంది హృదయంలో ఉన్న పరమాత్మగా సంబంధం పెట్టుకుంటున్నారు కొంతమంది ఆయన యొక్క స్వీయ రూపంతో సంబంధం పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క ఏ తత్వంతో అనుసంధానం అవడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని బట్టి వారికి వివిధ రకాల పేర్లు చెప్పబడ్డాయి మొట్టమొదటిది కర్మయోగులు అని చెప్పన్నారు చూడండి కర్మయోగులు జ్ఞానయోగులు ధ్యాన యోగులు భక్తి యోగులు అని రకరకాలుగా ఉన్నారు అని చెప్పు అంటున్నారు ఇక్కడ చూడండి కొంతమంది కామ్యకర్మరతులు అంటే ఫలితం కోసం పనిచేసేవారు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట దేవతల అనుగ్రహం కోసం అర్హులు చాచి ఉంటారు అంటే ఎప్పుడు కూడా కావాలి 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 దేహి 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 అని చెప్పి అంటుంటారట జ్ఞానులు ఏం చేస్తారట పరతత్వంతో ఐక్యం అయిపోవాలని కోరుకుంటారు అంటే బ్రహ్మజ్యోతులు ఐక్యం అవుదామని ఇక యోగులు ఏం చేస్తారు పరమాత్మ దర్శనం పొంది తర్వాత వాళ్ళు కూడా అంతిమంగా ఐక్యమైపోవాలని అనుకుంటారు కానీ భక్తులు మాత్రం భగవంతుని యొక్క సాలూక్య సామీప్య సారూప్య సాష్ఠి అనేటువంటి వాటిని పొందుతారు అవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎక్కడున్నా సరే నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా భగవత్ సేవలో ఉండాలని కోరుకుంటారు చూడ కాబట్టి భగవంతుడి నిత్యుడు కాబట్టి భగవంతునికి అనుగ్రహాన్ని కోరుకునేవారు కూడా నిత్యులే అని ఇంతకుముందే చెప్పబడింది కాబట్టి ఇక్కడ యోగులు అంటే భక్తులనే అర్థం చెప్పు అంటున్నారు మరి భగవంతుని కరుణతో భక్తులు జన్మ మృత్యులనే భావసాగరాన్ని దాటి భగవద్ధామాన్ని పొందగలుగుతారు అంటే భగవంతుడికి మరొకరి అనుగ్రహం యొక్క అవసరం ఉందా చూడండి అంటే ఇప్పుడు చతుష్కుమారులు చెప్తున్నారు నువ్వేమన్నావు ఇప్పటి వరకు నీ భక్తుల అనుగ్రహం మీద ఆధారపడి ఉన్నాను అన్నావు కానీ వాస్తవంగా అందరూ నీ అనుగ్రహంపై ఆధారపడి ఉన్నావు కాబట్టి నీ అనుగ్రహం అంటే నీకు ఎవరి అనుగ్రహం అవసరమయ్యా నువ్వు అలా మాట్లాడతావేంటి ఏంటి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే భగవంతుడికి ఎవరు సమానులు కానీ అధికులు కానీ లేరు ఉన్నారు ఎవరన్నా నచ్చ సమస్య అధికస్య దృశ్యతే అని చెప్పన్నారు కాబట్టి నిజానికి ఈ మానవ జన్మ యొక్క ప్రయోజనం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క కరుణ అవసరం అని చెప్పు అంటున్నారు అంటే భగవంతుని యొక్క కరుణ లేకపోతే ఎవరు ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని స్వీకరించలేరు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అది ఈ శ్లోకంలో ఉన్నటువంటి విశేషం అనమాట హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి భగీరథుడు గంగా భూమి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చింది ఎలా వచ్చింది అంటే ఎవరో ఒక పనిముట్టు ఉండాలి కదా ఆ పనిముట్టుగా ఉపయోగపడ్డాడు భగీరథుడు అతడు పనిముట్టే కానీ ఒకవేళ అంటే భగీరథుడు మొదటిసారి ప్రయత్నించిన వెంటనే వచ్చేసిందా వెళ్ళి గంగా రా అంటే వచ్చేసిందా లేదు ఏం చేశాడైనా తీవ్ర తపస్సులు చేశాడు తపస్సు చేశాడంటే అర్థం ఏమిటి ఒక వ్యక్తి తపస్సు చేసి దేనైనా పొందాడు అంటే దాని అర్థం అతడి తపస్సుకు మెచ్చి అవతల వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు తప్ప ఇతడి ఏదో ఆజ్ఞాపించినంత మాత్రం రాలేదు లేకపోతే మొదటిసారి చెప్పినప్పుడే రావాలి కదా గంగ నాకు కావాలంటే వెంటనే గంగ వచ్చి కింద పడిపోలా గంగ అక్కడ సంతృప్తి చెందింది కాబట్టి దిగి రావడానికి ఒప్పుకుందనమాట కాబట్టి అతడు పనిముట్టి అవుతాడు కానీ అతడు కారణాలలో అవుతాడు గంగ రావడానికి అర్థవుతుంది ఆ విషయం